కట్టిన కళ్ళని చూస్తే కైకులాగా ఎగిరను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళను వయసే కస్తది ఆ గుండెల్లో నా మట్టే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా Hi, hello, good evening. Andarki namaskaram. Hari, welcome to Bandhan Tiles and Sanitary Ware presents Bomma Adarindi. Co-powered by Acto, marketed by SM Care. Special partners, Reva University, Bangalore. Mariu, fast enough, intelligent nutrition. ముందుగా మా జీ తెలుగు ప్రేక్షకులందరికి మా బొమ్మ అదిరింది కుటుంబం తరపు నుంచి దసరా శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ దసరా, అండ్ మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మా బొమ్మ అదిరిందికి ఇచ్చిన రెస్పాన్స్ అదిరింది. మరి అదే ఉత్సాహంతో మీ కుటుంబ సభ్యుల్ని ఎంటర్టైన్ చేయడానికి మా కుటుంబంతో మేము రెడీగా ఉన్నాం. సో మా కుటుంబంలోని పెద్ద ఆయన్ని పిలిచే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ నాగబాబు గారు. హ్యాపీ దసరా శ్రీముఖి, ఆల్ మై బెస్ట్ విషెస్ ఆర్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ అలాగే మన జీ తెలుగు ప్రేక్షకులకు కూడా. బొమ్మ అదిరింది ప్రేక్షకులందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు నవ్వులతో మన స్టేజ్ ని బ్లాక్ బస్టర్ చేయించడానికి మన ముందుకు వచ్చేస్తారు జానీ మాస్టర్. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాఫా, ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాఫా తిరింది, ముహూర్తం మొదలున్నది కథాస్థని పండిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా పరసే కుదిరింది, వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బుగ్గ చుక్క వారేవా ముక్కు పొడక వారేవా, కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాఫా తిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్థని పందిరన్నది. హ్యాపీ దసరా మాస్టర్. హ్యాపీ దసరా. బాగున్నారా? సూపర్, చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. నైట్ వచ్చిన చందమామ ఎదురుగున్న ఈ భవన్ చూస్తే తర్వాత ఏంటో ఏదో జరుగుతుంది. మాస్టర్ మీరు కూడా నాకు యాక్చువల్లీ 1 వీక్ గ్యాప్ వచ్చేసరికి చాలా గుర్తొచ్చారు తెలుసా. తొందరగా మొదలెట్టండి, ఇక్కడ ఏదో ఏంటంటుంది. మీరు మాట్లాడుకోండి, ఎప్పుడేం చేసుకోవచ్చు, ఫ్రీ అయితే చెప్పండి అమ్మా. మీ మీద నాకు ఎంత ప్రేమ వచ్చేసింది అంటే మీ పేరు కూడా పచ్చబొట్ట ఎంచుకున్నాను, జానీ మాస్టర్. అరబ్బీలో జానీ మాస్టర్ ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగిపోతామా, ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగిపోతామా. చిన్నపిల్లడు వాడిని పట్టించుకోకుండా నీకు నువ్వు పండు మధ్యలో రా, ఎందుకు ఇంకా దూరంగా మీ ఇద్దరు మధ్య గ్యాప్ లేదులే నేను దూరడానికి. నువ్వు నమ్ముతావు లేదు, నీ గురించి నేను జానీ మాస్టర్ మాట్లాడుకుంటాను. శుభమా అని మనం పండగ జరుపుకున్నప్పుడు నువ్వు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అనే మాటలు మాట్లాడు. పండగ జరుపుకుంటే శుభం కాదు, నా పెళ్లి జరిగితే శుభం, పెళ్లి జరిగితే శుభం.
డాడీ బై డాడీ వెళ్ళిపోతా ఇంకా గురించి సారీ మర్చిపోయాను పండు అరే నేను ఒక రోజుకి వచ్చానా రెండు రోజులు మొత్తం సెట్ అంతా మర్చిపోలేదు బాబు గారు వెళ్ళిపోమన్నారు కదా నీకు ఇంకా బయలుదేరు అసలు వెళ్ళిపోతే ఫీల్ అయ్యేలా ఎవరు కనిపించట్లేదు ఇక్కడ ఎందుకు ఫీల్ అయ్యేది పెద్ద నువ్వు ఫిగర్ మరి చూసారాడి నన్ను పట్టించడు ఒక్కడు లేడు ఏం చేద్దాంరా ఏం చేద్దాం ఉండిపోతావా ఇక్కడ ఎందుకు సార్ ఉండేది వెళ్ళిపోతాడి బయలుదేరు సిగ్గులేదా నీకు వెళ్ళిపోతారని చెప్పి గంట అయింది అదే ఒకసారి అట్నుంచి వెళ్ళిపోతా సృష్టి హాయ్ అమ్మా ఏ రియాజ్ సృష్టి అసిస్టెంట్ ఓ మీ అసిస్టెంటా ఈవెంట్ చూసి ఆగిపోతున్నాడా అదిగా రెడ్డి వెళ్దాం అనుకున్నాను బస్సులు లేవు ట్రైన్ లేవు ఎక్కడికి వెళ్తాను నేను ఎవరన్నారు సార్ బస్సులు ఫ్లైట్ లో అన్ని మొత్తం ఆపేశారు నాకు తెలుసు కదా ఆపేశారు మొత్తం ఆపేశారు ఏమి లేదు బంధు మొత్తం ఒక నిమిషం ఉండు నీకు ఎందుకు ప్రొసీడ్ అయిపోరా పండు ప్రొసీడ్ అవ్వడానికి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ నీకు హిందీలో మాట్లాడగల సైగలు చేయరా మాటలు రారా సైగ చేయరా లవ్ కి లాంగ్వేజ్ సంబంధం కట్అట్ చూసావా కట్అట్ చూసావా ఏం చేస్తావు హిందీలో ఎలా మాట్లాడతావు చూస్తాను కొంచెంసేపు డాన్సింగ్ లాంగ్వేజ్ ఒకటి ఉంది వాడికి హలో మాకు వదలరా దీన్ని కూడా వాళ్ళ లవ్ స్టోరీ వాళ్ళు చూసుకుంటారు మీరు వెళ్ళి కూర్చోండి ఐ మిస్ యూ ముహూర్తం ముందరు నదీ తథాస్తని పందిర నదీ పెళ్లి దాకా చేరుకున్నా అందాల పిల్లగారు బాగున్నారు సో ప్రేమకి భాష అవసరం లేదు బాడీ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది అని మా పండు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కాబట్టి ఏది నీ బాడీ లాంగ్వేజ్ చూపించు ఇంతకీ బాడీ లాంగ్వేజ్ కి బాడీ ఉండాలిరా ముందు అరే ఫైర్ లేపారండి ముందు ఫైర్ వేసారా సూపర్ డాడీ నువ్వు నా సైడ్ కదా డాడీ సారీ అట్టన్నా సార్ వాడి ఫైర్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఫైర్ వేసారు ఫైర్ ఫైర్ ద ఫైర్ సరే లాస్ట్ కి ఏమో చేసావు బుగ్గకి స్టైల్ రా అమ్మో సర్లే ఈ ఎపిసోడ్ అయ్యే లోపల ఎందుకో నాకు వర్కౌట్ అయ్యేలాగానే పండు ఒక్కొక్కళ్ళు ఒక గంటకు పడతారు ఒక్కళ్ళు 2 గంటలు పడతారు ఒక్కళ్ళు 2 ఏళ్ళు పడతారు మొత్తానికి పడక తప్పదు బాబు గారు ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చాక ఇంకా నువ్వెక్కడ ఆగుతావు మరి నీ హిందీ పరిస్థితి ఏంటి కమ్యూనికేషన్ కోసం ఏం మాట్లాడుతున్నావు చెక్ దిస్ అవుట్ చెక్ దిస్ అవుట్ హాయ్ హిందీ మేబి హాయ్ హాయ్ తుమ్ బహుత్ ఓ అంటే ఎలుకలు చచ్చిపోయినాయా తుమ్ బహుత్ అచ్చా హై మే అచ్చా హి హై మే బి అచ్చా హై బ్యూటిఫుల్ బాయ్ బ్యూటిఫుల్ నహీ హోతా హ్యాండ్సమ్ హోతా హ్యాండ్సమ్ హ్యాం యు ఆర్ నైస్ హ్యాండ్సమ్ హై నైస్ హ్యాండ్సమ్ హై నేను చెప్తాను చెప్పినట్టు చెప్పేసేరా తుమ్ బహుత్ ఖూబ్సూరత్ హో తుమ్ బహుత్ ఖూబ్సూరత్ హో ఉస్కో బోలో రే ఉస్కో బోలో రే तुम बहुत खूबसूरत हो तुम बहुत खूबसूरत हो दिल वाले दुल्हनिया ले जाएंगे दिल वाले दुनिया ले जाएंगे कभी खुशी कभी गम कभी खुशी कभी गम कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना मैं पागल कुत्ता हूँ मैं काबल ఈ హిందీతో వీడికి పని అయ్యేలాగా కనిపించట్లేదు కానీ హలో వీడికి దగ్గరుండి హిందీ నేర్పించి వీళ్ళ లవ్ స్టోరీని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఈ రోజు దసరా సందర్భంగా మన ముందుకి ఒక గెస్ట్ రాబోతున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది వన్ అండ్ ఓన్లీ రాహుల్ రామకృష్ణ Firstly,
హ్యాపీ దసరా టు యూ. అండ్ అలాగే మీరు కూడా మా జీ తెలుగు ప్రేక్షకులకి చెప్తే. జీ తెలుగు బొమ్మ అదిరింది ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. రాహుల్ గారు, మీట్ మిస్టర్ బాబు గారు. సార్ నమస్కారం. సార్ రాహుల్, హౌ ఆర్ యు? సార్ ఫైన్ సార్, హౌ ఆర్ యు? హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. అండ్ మీట్ మై డార్లింగ్ జానీ మాస్టర్. మాస్టర్ హై డార్లింగ్, హౌ ఆర్ యు? హ్యాపీ దసరా. సై ఫై, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే వన్ వేస్ట్ పర్సన్ పండు. అదేంటి మా నీకు నన్ను పరిచయం చేస్తున్నా? అదేంటి ముందు నుంచే మేము తెలుసా, అబ్బాయిలతో అబ్బాయిలతో ఈయన చెప్పేది అన్న తమ్ముళ్ళ. చూడన్నా, నాకు హిందీ రాదని ఆటపట్టిస్తున్నారు, ఇవన్నీ కాదు కానీ నాకు హిందీ నేర్పించేసి. సో అదన్నమాట, ఈ ఎపిసోడ్ అయ్యే లోపల ఈ గంటలో నీకు హిందీ రావాలి. సో రాహుల్, నాకి కూడా హిందీ కొంచెం కొంచెం వస్తుంది, నీది నాకి నేర్పిస్తుంది. నీకి నాకి ఏంటి భాయ్ భాయ్, వెళ్దాము. జానీ మాస్టర్ ఫీల్ అవుతారు. ఏంటండి ఎవరు మట్టుకు వెళ్ళిపోతున్నా, నేనేం చేయాలి నాకు అర్థం కావట్లే. నువ్వు కూడా పొజిటివ్. డాడీ, నేను డాడీ అని పెళ్ళడం తప్ప నేను డాడీ అయ్యే రోజు లేనట్టు ఉంది నాకు అర్థమైతుంది. ఇవాళ కాదు రేపు, రేపు కాదు వన్ ఇయర్, వన్ ఇయర్ పదేళ్ళు, పదేళ్ళు వంద ఏళ్ళ కన్నా అవుతాయి. నాకు క్లారిటీ వచ్చింది డాడీ. ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ చంద్ర. లెట్స్ వెల్కమ్ హిమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటండి, ఏదో కొత్త పని మనిషి పెట్టినా ఇయ్యాల, ఏది ఇంకా రాలే. బ్యూటిఫుల్ పని మనిషి. కూల్ కూల్. ఇదవతే మనిటి ముందు వచ్చి డాన్స్ ఆడుతుంది, అదే పని మనిషి. సారీ అమ్మగారు, కొద్దిగా లేట్ అయింది, ఇంట్లో పనులని అయిపోయా. ఇంట్లో పనులని నువ్వు కదా చేయాలి. అవును కదా. నేను స్నానం చేయాలి, పోయి గీజర్ అని చెప్పు. అలాగే అండి. ఎందుకో, నేను హాల్లో పని చేసినప్పుడు మీరు బెడ్రూమ్ లో ఉండాలి, నేను బెడ్రూమ్ లో పని చేసినప్పుడు మీరు హాల్లో ఉండాలి. అదే ఎందుకని అడుగుతున్నా. మేము ముందు వంగి వంగి పని చేస్తుంటే మీరు వెనుక నుంచి తొంగి తొంగి చూస్తారు. ఆయన నన్నే సరిగ్గా చూడ్డు, ఇంకా నిన్నే చూస్తాడే. మిమ్మల్ని చూడలేక మిమ్మల్ని చూస్తుంటారు. కొంచెం మీరు లోపలికి వెళ్ళండి. మీ అమ్మ బర్రె ముఖం దాన్ని దొంగి దొంగి పని చేస్తుంటే నేను తొంగి తొంగి చూస్తాను. ఇదేంటి ఇలా ఉంది? అరే నేను లోపలికి వెళ్ళబోతుంది కదా, బయటికి ఎందుకు వచ్చావు? ఇదేంట్లే ఇట్లుంది? ఏమో నేను మాట్లాడినప్పుడు బాగానే ఉంది, ఈ రోజే కొంచెం తేడాగా ఉంది. కొంచెం తేడా కాదు, చాలా తేడాగా ఉంది అది. ఏం పనులమ్మా, మాయదారు పనులు. నువ్వేంటి నా పక్కన కూర్చును? పని చేసి నడుము పడిపోయింది అయ్యగారు. నీకంతా నడుము పడిపోతే కింద కూర్చోాలి, నా పక్కన కాదు. హలో యజమాని గారు, రోజులు మారాయి. పని మనిషి కింద కూర్చోడాలు, చేతులు కట్టుకుని నిలబడ్డాలు, ఆ రోజులు పోయాయి. ఏంటే ఇది, పని మనిషిని తెచ్చినా, మన ఇద్దరికి మొగుని తెచ్చినావా? అంత కష్టపడితే కాఫీ పెట్టి ఇవ్వండి అతనికి, ఆవిడికి. హలో యజమాని, సంవత్సరం లోపు నన్ను తీసేస్తే నష్ట పరిహారం కింద 10 లక్షలు ఇవ్వాలని అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నా. 10 లక్షలు అగ్రిమెంట్ అంటది ఏంటి? ఈ మధ్య అలా చేసుకుంటున్నారా నాయన, అగ్రిమెంట్లు చేసి డబ్బులు లాగేస్తారు. అంటే పోయిన పని మనిషి నెల చేసేపు మానేసింది కదండి, ఈ పని మనిషి కూడా అలా మానేస్తుందేమో అని. సంవత్సరంలో అది మానేస్తే అది 10 లక్షలు మనకి ఇవ్వాలని, మనం మానిపించేస్తే మనం 10 లక్షలు దానికి ఇవ్వాలని అగ్రిమెంట్ రాయిపించుకుంటాం. ఎట్లీస్ట్ న్యాయంగా ఉంది అగ్రిమెంట్. కొన్ని కొన్ని అగ్రిమెంట్ అలా న్యాయంగా ఉండవు, ఒకవైపే ఉంటాయి. అట్లెందుకు రాపించుకున్నవే? అగ్రిమెంట్ చూసానో భయపడి పని చేస్తుందేమో అని. అగ్రిమెంట్ చూపించారు, రెచ్చిపోతుంది అది. తొక్కల డిషన్ ఆపేసి టిఫిన్ ఏం చేయమంటారు చెప్పండి? ఇడ్లీ చేయవే రాదు, కొన్ని పెసరట్టు చేయవే కొన్ని దోశ చేయవే రాదు. ఏమొచ్చా నీకు, ఇంకేమొచ్చు? పాల్లో ఓట్ చేయడం వచ్చు. చిన్నపిల్లలు కూడా వేసుకొని తింటారు కదా. ఇప్పుడు టిఫిన్ చేస్తావా లేకపోతే అది కూడా మనం డైరెక్ట్ లంచ్ కి వెళ్ళిపోతావా? ఏదో ఒకటి పెట్టి సావు, నీ అమ్మ చచ్చిపోయేటట్టున్నా నేను. ఏ వర్షే 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 వర్షే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ.
అంటే పని మనిషి వ్యాపారం కాదు. అయ్య బాబోయ్ మాయదార్ పనులు. ఏమండి మీరు కింద కూర్చున్నారేంటండి? మరి ఏం చేయమంటవే? అది మాటి మాటికి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. ఓనర్ అదా నేనా అని అర్థమై సావట్లే నాకు. అమ్మగారి తొక్కల డిస్కషన్ ఎక్కువైపోయింది ఇంట్లో. వాషింగ్ మిషన్ లో బట్టలేయండి, నేను వచ్చి స్విచ్ చేస్తా. అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్. నువ్వు వాషింగ్ మిషన్ లో బట్టలేస్తే అది వచ్చి స్విచ్ ఆన్ చేస్తుంది. అలాంటి దాన్ని తెచ్చుకోవు చూడు. నువ్వు ఆవేశ పడకరే, అగ్రిమెంట్ ఉంది 10 లక్షలది. పోనీ ఒక 10 లక్షలు ఇచ్చి మా అనిపించొద్దామండి. ఇలా వచ్చిన పని మనుషులందరికి 10-10 లక్షలు ఇచ్చుకుంటూ పోతే తర్వాత నువ్వు ఇంట్లో నేను ఇంట్లో పని చేసుకుంటా బతకాలి. అలా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? 15 లక్షలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారా? తమ్ముడు బాగున్నారా? అన్యా బాగున్నారా? ప్రయాణం అంతా మంచి జరిగిందా? బాగా జరిగిందిరా. వీడెవడో చెప్ప చేయకుండా ఇంట్లోకి వచ్చాడు. చుట్టాలా? చుట్టాలు. నేను పనిచేసి ఇంట్లో చుట్టాలు గిట్టాలు ఉండకూడదు. మా ఇంటికి మా చుట్టాలు రావద్దంటే నీ మైడమ్ దొబ్బిందా? హలో యజమాని గారు, మీరిద్దరే ఉంటా అన్నారు, ఇప్పుడేమో చుట్టం వచ్చాడు. వాళ్ళు వస్తే 4 గిన్నెలు పెరుగుతాయి. ఎవరు కడుగుతారు? 2 బిస్తర్ నలుగుతాయి. ఎవరు ఉతుకుతారు? అరే రామ్ బాబు, ఎవత్రా ఇది? హలో రైస్ ప్యాకెట్. ఎవరి ఇంట్లో అయినా పెళ్ళాం డామినేషన్ ఉంటది, మొగ్గు డామినేషన్ ఉంటది. నీ ఇంట్లో ఏంట్రా పని మంచి డామినేషన్ ఉంది? లేనిపోయిన పుల్లలు పెడుతున్నాయి మా మీద. చుట్టం వచ్చింది కాక ఫస్ట్ గుట్ అవుట్ నువ్వుస్తావరా? సచ్చిన ఇంకోసారి ఇంటికి రానరా? ఇంటికి వచ్చిన చుట్టాన్ని మెడబట్టి బయటికి గెంటేస్తుంది. ఏంది నెమ్మదిని తీసుకొచ్చిన చూడు, నిన్ను సంపి బొందె పెట్టాలి ఫస్ట్. అయ్యగారు చుట్టాలు సీజన్ లో వచ్చే మిడత లాంటి వాళ్ళు. సీజన్ వచ్చే దొబ్బి తినేసి వెళ్ళిపోయినట్టు వాళ్ళు దొబ్బి తినేసి వెళ్ళిపోతారు. చుట్టాల గురించి నువ్వు ఎక్కువ ఎప్పుడు మనం ఆలోచించకూడదు. అర్థమైందా? ఇదిగో ఇల్లంతా తుడిచి అమ్మా, ఇత గుడ్డ సోఫా దగ్గర ఈ చేసి. వేనిల్లు చూడంటే మనం మంట పని మనం చేసుకుపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. అది కాదే, మన ఇద్దరు పని తక్కువ అయితే అని కదా పని మనిషిని పెట్టుకున్నాం. అది వచ్చినాక మనకు పని ఎక్కువైంది. ఏంటి అగ్రిమెంట్ మనకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నాను, కానీ దానికి అనుకూలంగా మాత్రమే రాసుకుంటారా నాయన? నీకు అర్థం కావట్లేదు, ప్రపంచం తెలియట్లేదు నీకు. మళ్ళా చేసినంత చేసి మళ్ళా మాట్లాడుతుంది. బాత్రూమ్ నేను కడితే నువ్వేం చేస్తావే? నేను ఊరికే ఉంటానా? వచ్చి కలరా ఉండలేస్తానులే. మనము బాత్రూమ్ కడిగితే అది వచ్చి కలరా ఉండలేస్తుంది. అమ్మో అయ్య బాబు, మాయదారి పనులమ్మా, మాయదారి పనులు. పనులన్నీ మేం చేస్తే నువ్వు అలసిపోతున్నా ఏంటి? మీరు పనులు బాగానే చేస్తున్నారు రాయ్ గారు, నేనే చేయలేకపోతున్నా. ఇంటి పనులు చూసుకొని జాగ్రత్తగా, నేను వెళ్ళొస్తా. మరి ఇల్లు చాలా దూరం వెళ్ళాలి. సరే నా శాలరీ 1వ తారీఖు రేపు కదా వేసేయండి. సరేనా? ఓకే వెళ్ళొస్తా. మరి అసలు ఏం చేసింది అది? ముందొచ్చింది, డాన్స్ చేసింది, తర్వాత మనతో పని చేపించింది, తర్వాత అది అలసిపోయింది, మళ్ళీ డాన్స్ చేసి వెళ్ళిపోయింది. అసలు ఏం చేసింది అది? ఇప్పుడు ఏం చేద్దామండి? సంవత్సరం పాటు మన పని మనం చేసుకుంటూ దానికి జీతం ఇచ్చుకుంటా కూల్ గా ఉండిపోవడం. మనం పని చేస్తూ దానికి సాలరీ ఇవ్వడం ఏంటండి? ఇకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? అమ్మ కూల్ కూల్ అనవే, బీపీ వచ్చి చచ్చిపోయేటట్టు. కూల్ కూల్ నా బొంద కూల్, ఆయన బొంద కూల్. నా భోషణం కూల్, ఆయన భోషణం కూల్. నా బొంగు కూల్, ఆయన బొంగు కూల్. నా బొంద కూల్, ఆయన బొంద కూల్. బాబు గారు ఇలాంటి వాళ్ళ
గురించి మీరు ఏమంటారు? అగ్రిమెంట్ లు అనేది ఎట్లా ఉంటుందంటే, ఈ అమ్మాయి చంద్రి చంద్రి ఇచ్చిన అగ్రిమెంట్ లో చాలా నీతి ఉంది. నువ్వు నన్ను తీసేస్తే నువ్వు 10 లక్షలు ఇవ్వాలి, నేనే మానేస్తే నేను నీకు 10 లక్షలు. కానీ కొన్ని కొన్ని అగ్రిమెంట్ అలా లేవు. నువ్వు ఉన్నా లేకపోయినా మేము తీసేస్తాం, కానీ నువ్వు నువ్వు మానేస్తే 10 లక్షలు కట్టాలి అంటున్నారు. ఆ కట్టించుకుంటున్నారు కూడా. ఏదైనా చంద్ర చాలా బాగా చేసావు, నవ్వించావు, హిలేరియస్ గా ఉంది, సూపర్. మా ఇంట్లో ఇద్దరు ఇలానే చేసి వెళ్ళారు, కాకపోతే అగ్రిమెంట్ చేయలేదు. వాళ్ళు చేసే తక్కువ మా మిస్సెస్ చేపిస్తున్నారు. సో అలాగే ఇద్దరు తీసేసి లాస్ట్ లో వీళ్ళిద్దరు ఏం చేశారో అది చేస్తున్నాం మేము ఇద్దరం. చాలా బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ థీమ్ అనిల్ రావిపూడి అయినా చెప్పారు. అనిల్ రావిపూడికి ఉన్న టాలెంట్ మామూలు టాలెంట్, కామెడీ సైడ్ అతనికి ఉన్నంత గ్రిప్ ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యూవి సత్యనారాయణ జంజాల గారికి ఉన్నంత ఉంది. అతను చాలా చిన్న థాట్ తో అల్లు గెలిపోయా. అవును సార్, నేను నాగరాజ్ బాబా ఇద్దరం కలిసి రాసాం సార్ ఇది. ఇప్పటి వరకు నాతో 3-4 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాడు నా స్కిట్ లో రైటర్ గా. నా సక్సెస్ లో తను కూడా ఒక భాగం అయ్యారు నా స్కిట్ లలో. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, నీతో జర్నీ చాలా నేను సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్ నాగరాజ్, బాయ్ చేసా. జడ్జెస్ ఇప్పుడు రాహుల్ గారు, మీకు ఎలా అనిపించింది? ముందుగా చంద్రికా గారిని ఒక ప్రశ్న అడుగుదాం అనుకో. చెప్పండి. మీరు వెనకకు పోయి ఓట్స్ కలిపిర్రా పులిహార కలిపిర్రా? ఓట్స్ పేరు చెప్పి పులిహార కలిపా. అట్లా చేస్తారా మీరు? ఆడ జొర్రి ఈడక జొర్రి, వాళ్ళింట్లా ఈసారి ఇట్లా, ఆ మేడం అట్లా, వాళ్ళిట్లా. మాకోసం అర్జున్ రెడ్డి డైలాగ్ ఈ 10 మనిషితో చెప్తే బాగుంటది యాక్చువల్లీ. ఏమో వచ్చినా అమ్మా, నువ్వు వచ్చినా సార్? గ్లాసులు చూడు ఎట్లా వాళ్ళకొట్టినావు. దాగనే దాగలేదు తల్లి ఇప్పటి దాకా. మీ మొగుడు వచ్చి తాగి పెండు కావచ్చు. నా మొగుడు నీటికి వస్తాడు, నీకే తెలవాలి. నాకు తెలవాలనా? మంచిగున్నావు సార్, అందుకే నీతో చెప్పిన అగ్రిమెంట్ చేయించుకుంటా, నువ్వే ఒప్పుకోలా. ఆ సినిమాలో ఆయనే మాట్లాడతాడు, ఇక్కడ ఈవిడే మాట్లాడుతుంది, మాట్లాడివ్వట్లేదు. ఓవరాల్ గా ఈ స్కిట్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, చాలా బాగుంది. కూల్ బాబు చాలా కూల్ గా చేశారు, అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా రాహుల్ గారు మా పండుకి ఏంటో నేర్పించారంటే, ఏం నేర్పించారు? శిష్యుడా, నువ్వేం నేర్చుకున్నావు చూపి. శిష్యుడా, నాకు నేర్పించడమే? అదేంట్రా ఇంతసేపు నేను ఏం నేర్పించాను? నేను అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, మాస్టర్ ప్లీజ్, అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, డీజే యూరోప్ గర్ల్ అయినా, హరీష్ ఎక్స్క్లూసివ్ మిక్స్. ఏమర్థం చేసుకోవాలని రాహుల్ గారు? అమ్మాయితో ప్రేమలో పడితే ఇట్లనే ఉంటుంది, అందుకే మానుకో. కొంచెం గ్యాప్ ఇద్దాం రా పోనీ. ఏదైనా చేసింది గ్యాప్ తీసుకుంటారు, ఏం చేయకంటే గ్యాప్ ఏం తీసుకుంటున్నా నాకు అర్థం కావట్లే. వీడు మధ్యలో మధ్యలో పంచ్ డైలాగులు బాగేస్తున్నాడు, కానీ అమ్మాయిని సెట్ చేసుకునే విషయంలో ఏమీ ప్రోగ్రెస్ లేదు. సో రాహుల్ గారు మీరు కూర్చోండి, ఇంకో స్కిట్ చూద్దాం అందులో. అలానండి. ఫ్రెండ్షిప్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చిన్నోడు పెద్దోడు. లెట్స్ వెల్కమ్ వేణు అంతన్ రాజ్. ఏం చేశారయ్యా? ఎక్సైజ్ చేశారా? ఎక్సైజ్ చేశారా? ఏదో మొత్తం చేశారు బాబు గారు. మేమిద్దరం ప్రాణ స్నేహితులం బాబు గారు. నా పేరు భాగ్యరాజ. నా పేరు కూడా భాగ్యరాజే. మనసులు దగ్గరగా ఉన్నప్పుడు పేర్లు వేరుగా ఎందుకు పెట్టుకోవడం అని కలిపి ఇద్దరం భాగ్యరాజ అని పెట్టుకున్నాం. ఇది నీ బ్రష్ భాగ్యరాజ, ఇది నా బ్రష్ భాగ్యరాజ, ఇది మన ఇద్దరం యూజ్ చేసే బ్రష్ భాగ్యరాజ. తొందరగా తోముకో, తర్వాత నేను తోముకోవాలి. అలాగే అలాగే. హాయ్ భాగ్యరాజ. హాయ్ కమల్ హాసన్. నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు కమల్ హాసన్? నేను ఎలా ఉన్నాడు అడగాలి, నా ఫ్రెండ్ ఎలా అడుగుతున్నావు ఏంటి? ఫ్రెండ్ బాగుంటే నువ్వు బాగున్నట్టే కదా కమల్ హాసన్. ఓహో అవును కదా. నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? నా ఫ్రెండ్ బాగుంటే నేను బాగున్నట్టే కదా కమల్ హాసన్.
మీరు ఇంకా మారలేదా? ఎందుకు మారలేదు? ఇలా చూడు, ఎలా మారేమో. కుక్కపోతుంది, పోల్డర్ వేసుకుంటానరా నేను. భాగ్యరాజా, ఎందుకు అలా ఉనికిపోతున్నావు? చలేస్తుంది భాగ్యరాజా. నీ చలికి కారణమైనటువంటి ఈ కూలర్ నా కిల్లర్. దీన్ని మామూలుగా కాదు. ఏమైంది భాగ్యరాజా? కూలర్ పగలగొడుతున్న క్రమంలో చెయ్యి గోడకు తగిలి ఎప్పుడు నా స్నేహితుడు నెత్తులు చూసిన ఈ గోడ మన కొద్ది భాగ్యరాజా. ఈ గోడ మన అబ్బా, ఏమైంది భాగ్యరాజా? గుణపముతో గోడను పగలగొడుతుంటే చేతులు కందిపోయాయి భాగ్యరాజా. పంది లాంటి నీ చేతులు కందిపోయాయా భాగ్యరాజా? నీకు కందడానికి కారణమైన ఈ గుణపాన్ని నేను విరగొడతాను. ఏమైంది భాగ్యరాజా? అన్నీ విరిగాయి గాని గుణపం విరగలేదు భాగ్యరాజా. కొత్త టీవీ రేపు ఆర్డర్ చేసి నీ చేతితో పగలెట్టి గుణపాన్ని విరగొట్టే చేస్తారు. ఓకేనా భాగ్యరాజ? అలాగే, అంతవరకు దీన్ని జాగ్రత్తగా పెడతాను. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే మనదోనే. అవును, మన ఫ్రెండ్షిప్ కి జై. ఆ జై సినిమాతోనే మన ఇద్దరం కలిసాం. ఆ ఒక్క తప్పు నా జీవితంలో చేశాను. ఏం చేశానురా నేను? ఒక్క పోతుందని కూలర్ స్విచ్ ఆన్ చేశాను. సర్వనాశనం చేశారు కదరా. రాత్రి అయింది కదా, కొడుకున్నారండి. ఎవడైనా పక్క పక్కన పడుకుంటాడు, మీరేంట్రా పైన పైన పడుకున్నారు? పక్క పక్కన పడుకుంటే విడిపోతామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే పైన పైన పడుకుంటే కలుసున్నామన్న అనుభూతి కలుగుతుంది. ఇంతకీ నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు చెప్పు. మా చెల్లికి పెళ్లి సంబంధం చూద్దామని వచ్చాను. నీకు తెలిసిన మంచి కురండి చెప్పరా. ఎందుకురా కుట్టు? మా భాగ్యరాజాను పెట్టుకొని మళ్ళీ తెలిసిన మంచి కుర్రోడు అంటావా? భాగ్యరాజాకి ఇచ్చి పెళ్లి చేయి. ఆ మాట కొట్టి చెప్పాలా? భాగ్యరాజా, నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? నువ్వెందుకు కొట్టావురా? ఆల్రెడీ నా ఫ్రెండ్ ఓకే అన్న తర్వాత మళ్ళీ నా పర్మిషన్ తీసుకుంటావా? ఎంత గుండె ధైర్యం నీకు కమలాసన్? కొడితే కొట్టడు కానీ మంచి సంబంధం కుదిరింది. ఇంతకీ పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? మనం పావు గంట స్కిట్ చేస్తే వాళ్ళు ఎడిటింగ్ లో వేసేదే 10 నిమిషాలు. రేపే పెళ్లి. లైట్స్ ఆన్ అండి. बराबर झुम शराबी झुम बराबर झुम झुम बराबर झुम शराबी झुम बराबर झुम. జ్యోతి, వెళ్ళి భాగ్యరాజ ఆశీర్వాదం తీసుకో. అదేంటండి, మా అన్నయ్య ఆశీర్వాదం తీసుకోవాలి కానీ వాడు ఆశీర్వాదం ఎందుకు? 3 నిమిషాలకు ముందు 3 ముళ్ళు వేస్తే నువ్వు నాకు భార్య అయ్యా. 30 సంవత్సరాల కింద నుంచి నాకు ఫ్రెండ్ అయ్యాడు. చూడు జ్యోతి, గట్టిగా గాలి వస్తే రేకులు ఎగిరిపోతాయి, కానీ రేకులు ఎగిరిన ప్రతిసారి గట్టిగా గాలి వచ్చినట్టు కాదు. నాకు అర్థం కాలే. అదే మా ఫ్రెండ్షిప్ కూడా ఎవరికి అర్థం కాదు. బాగా నొప్పులుగా ఉన్నాయి, బాగా అలిసిపోయాను. వేడి నిల్లి పెట్టు, వాడు స్నానం చేస్తాడు. నేను పొద్దున్నే స్నానం చేసి వాడికి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయిగా, నేను వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటా. నితిన్ భరత్ ఫ్రెండ్షిప్ కన్నా దారుణంగా ఉంది. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. నీ పేరు జ్యోతి, దాంట్లోనే నిప్పు ఉంది. ఆ నిప్పుని వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య పెట్టి తగలెట్టాయి. నేను చేయగలనంటావా? పెళ్ళం ఊరెళ్తే సినిమాలో శ్రీకాంత్ సంగీతనే విడదీసిందని నువ్వు. నీకు లెక్కేంటమ్మా? జుంబరాబరి 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 మరుసటి రోజు. భాగ్యరాజా, నేను ఆఫీస్ కి వెళ్తున్నాను, ఇందులో 10 లక్షలు ఉంది. జ్యోతికి 10 లక్షలు ఇచ్చి దాచిపెట్టామని చెప్పి. నువ్వే ఇవ్వచ్చు కదా భాగ్యరాజా. అంటే నీతో ఉన్నంత చనువు ఇంకా తనతో నాకు పెరగలేదు భాగ్యరాజా. అలాగే భాగ్యరాజా, నువ్వెళ్ళు. జ్యోతి, ఏంటి భాగ్యరాజా నీకు 10 లక్షలు ఇమ్మన్నాడు. అదేంటి, వాడే ఇవ్వచ్చు కదా. పాలల్లో తోడేస్తే పెరుగు అవుతుంది గాని అదే పెరుగును మళ్ళీ తీసేస్తే అవి పాలం. నాకు అర్థం కాల. అలా అర్థం కానిదే మా. ఏంటమ్మా? ఇదిగో 10 లక్షలు. డబ్బులు పారిపోగా. ఈ 10 లక్షలతోని వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లా విడగొట్టాలో నేను చెప్తా. మరుసటి రోజు చీకటి అయిపోయింది, అందరు పడుకొని ఉంటారు. ఏంటండి, అందరు పడుకున్నారా? పడుకున్నారు అందరు. పడుకున్నారు. భాగ్యరాజా కూడా పడుకున్నాడా? నల్లగా పడుకున్నా. అయితే పద వెళ్ళి వాళ్ళు లేపుదాం. డీప్ స్లీప్ లో వెళ్ళాడు. ఏం పర్వాలేదు. భాగ్యరాజా తలుచుకున్నావా? అదేంటి, పిలవకుండా వచ్చేసావు. వాడు తలుచుకుంటాయి,
వచ్చేస్తాను బాబోయ్. ఉదయం భాగ్యరాజు నీకు 10 లక్షలు ఇచ్చాడు కదా, ఆ 10 లక్షలు నాకు ఇవ్వు జ్యోతి. ఏ 10 లక్షలు? అదేంటి భాగ్యరాజా, జ్యోతికి 10 లక్షలు ఇవ్వలేదా? నువ్వు ఇవ్వడం ఏంటి, వాడిన తెచ్చి నాకు ఇవ్వడం ఏంటి? ఎవడేమి ఇవ్వలేదు. అంటే అది ఇవ్వలేదా? ఇచ్చావా? అడుగు, ఆగండి. మా ఫ్రెండ్ నాకు మధ్యలో తేలాలి నిర్ణయం. భాగ్యరాజా, నువ్వు జ్యోతికి 10 లక్షలు ఇచ్చావా లేదా? ఆ 10 లక్షలు నేను ఖర్చు పెట్టేశాను భాగ్యరాజకి. చూసారా చూసారా ఎట్లా ఖర్చు పెట్టేశాడు. మిత్ర ద్రోహి, 30 సంవత్సరాలు నా నమ్మకాన్ని వమ్ము చేసావురా ద్రోహి. నిన్ను రాజా చిన్నప్పటి నుంచి ఎన్నో పరిశ్రమలు పెట్టి కోట్లు సంపాదించాము. ఒక్క పైస తీసుకోవాలంటే 10 సార్లు అడుగుతాడు. మొట్టమొదటిసారి నా స్నేహితుడు పర్మిషన్ లేకుండా 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. ఓకే, నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళి లోపల పడుకో, మేము ఇద్దరం పైన పైన పడుకుంటాం. మరుసటి రోజు భాగ్యరాజా భాగ్యరాజా భాగ్యరాజా, ఎంత పని చేసావురా నువ్వు, 30 సంవత్సరాల నుంచి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తావా? అరే దాగుడు మూతలు, మీరిద్దరే ఆడతారా, నేను కూడా ఆడతాను. మేము దాక్కుంటాం, మీరు పట్టుకోండి. దేవుడా విడిపోయలేరక్క, ఇంకా మనకు ఆ దేవుడే దిక్కు. ఓకే, వేణు ధనరాజు విడిపోవాలి, ఎందుకంటే వేణు టీమ్ లో నేను ఉన్నప్పుడు మెయిన్ కండిషన్ నేనే ఉన్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిన తర్వాత నేను టీమ్ లో ఉంటానో ఉన్నా కూడా అర్థం కావట్లేదండి. అందుకే దేవుడా వాళ్ళిద్దరు విడిపోవాలని కోరుకుంటాను. వాళ్ళిద్దరు విడిపోవాలి. దుర్మార్గుడా, నేను వేణు విడిపోవాలని కోరుకుంటున్నావా? నిన్ను ఎంత ధైర్యం రా, నీకు మా అన్నయ్యనే కొడతావా? నిన్ను ఎంత ధైర్యమే, నీకు నా భాగ్యరాజే కొడతావా? ఎంత ధైర్యం నీకు నా చెల్లెనే కొడతావా? ఎంత ధైర్యం నువ్వు భాగ్యరాజేనే కొడతావా? ఎంత ధైర్యం రా, నీకు మా అన్నయ్యనే కొడతావా? ఎంత ధైర్యమే, నీకు నా భాగ్యరాజే కొడతావా? నిన్ను అందరూ చచ్చిపోయారే, నా భాగ్యరాజు చచ్చిపోయిన తర్వాత నాకు జీవితం ఎందుకు భగవంతుడా? ఒక్క నిమిషం ఆగుంటే నేను బతికేవాడిని కదా, నా భాగ్యరాజా లేని జీవితం నాకెందుకు? నేను నీ కోసం లేచి వస్తానని తెలుసు కదరా, ఆ చివరి సెకండ్ కూడా ఆగితే కలిసి బతికే వాళ్ళం కదరా భగవంతుడా. అయ్యో మళ్ళీ మళ్ళీ లేస్తారేమో, అయిపోద్దో పని. నా బతుకు వేస్ట్. ఏం చేశారా పర్ఫార్మెన్స్, అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి భయం ఒకటే, ఈ స్కిట్ కి క్లైమాక్స్ ఏంటా అని. స్కిట్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, అందుకే ఆ ఇద్దరు డైరెక్టర్స్ మిమ్మల్ని కలిపింది, ఇందుకే ఈ బొమ్మ అదిరింది. అయిపోయింది అనుకున్నాను, నువ్వు ఒక్కదాని బతుకున్నావు. నవ్వు బెస్ట్ మెడిసిన్ అని సంతోషకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరానికి మార్గం అని అంటారు. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీ ఇంటి నుంచి మీరు బయటకు వెళ్ళగలుగుతున్నారా? డోంట్ వరీ, మీ అందరి ఇమ్యూనిటీని పెంచే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ నా చేతిలో ఉంది. ఇదే ఫాస్ట్ ఎనఫ్ చార్జ్. ఇందులో ఉన్న విటమిన్ సి మరియు జింక్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అండ్ అంతేకాకుండా బాక్టీరియా మరియు వైరస్లతో పోరాడేందుకు సహాయపడుతుంది. ఫాస్ట్ ఎనఫ్ చార్జ్, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇది మీకు మరియు మీ ఆరోగ్యానికి తోడుగా ఉంటుంది. చార్జ్ ఇంటెలిజెంట్ న్యూట్రిషన్, మీరు కూడా ట్రై చేయండి. జుమ్ బరాబర్ జుమ్ షరాబీ, జుమ్ బరాబర్ జుమ్, సొగసైన మిస్ అండి బాబు బాబు, అడ్రస్ చెప్పండి బాబు బాబు, ఎర్రంగా ఉంటాది పిల్ల. వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారికి, మీ రాకతో మా దసరా ఇంకా బాగా జరిగింది అనమాట. కానీ ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, వీళ్ళ ఫ్రెండ్షిప్ లో మన్ను వాడా
కలకాలం కలిసి మెలిసి ఇలానే ఉండాలి, మా అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ బాబు గారు ఈ దిక్కుమాల ఫ్రెండ్స్. చాలా చోట్ల మధ్యలో జ్యోతిని పట్టుకున్నప్పుడు గానీ దానికి ముందు డబ్బులు గానీ నేను ఎక్స్పెక్ట్ చేయాలి రియాక్షన్ చాలా ఫన్నీగా ఉంది. ఇంచుమించు ప్రతి మంచి బాబు పేల్ని జ్యోతి కూడా మంచి చెప్పబోతున్న కంగారే. జ్యోతి కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది, చాలా చాలా హిలేరియస్ గా ఉంది, బొమ్మనే చేశారు. Yes, master. Dhanraj Veni garu, meer eppudu kalisina baaguntadi 100%. Total ga mee performance super man. Jyoti garu, meer vachin tarvata koncham baaga glamour untaru kada 100%. Ee maata dan okka dance step maa kosam. Meer eppudu pilustara annu guttu kucchunnaru akkada. Butta bomba, butta bomba. సో రాహుల్ గారు మీకెలా అనిపించింది ఈ ఫ్రెండ్షిప్? చాలా బాగుంది. థ్యాంక్ యూ. లాస్ట్ టైం నేను మీతో ఒక యాక్టివ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు ఎస్ఎం కేర్ మరో సరికొత్త ప్రోడక్ట్ తో మన ముందుకి తిరిగి వచ్చింది. అదే యాక్టివ్ డీ గ్రీజర్. ఇది ఆయిల్ గ్రీజ్ మరియు అన్ని రకాల మరకల్ని చాలా ఎఫెక్టివ్ గా పోగొడుతుంది. దీన్ని వాడడం చాలా ఈజీ. డర్టీగా ఉన్న సర్ఫేస్ పై స్ప్రే చేసి 5 నుంచి 10 నిమిషాల వరకు వదిలేసి ఒక వెట్ క్లాత్ తో శుభ్రం చేస్తే మీ కిచెన్ చాలా నీట్ గా అండ్ క్లీన్ గా కనిపిస్తుంది. మరి ఈ ప్రోడక్ట్ ని వెంటనే వాడి చూడండి. పండు, సృష్టి ఒక్కసారి ఇక్కడికి వస్తారా? ఎంతవరకు వచ్చిందిరా? ఎమ్మత లాంగ్వేజ్ తో కాదు కానీ బాడీ లాంగ్వేజ్ తో సెట్ చేశా. సృష్టి, ఆర్ యూ ఓకే? ఓకే. అసలు ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు జానీ మాస్టర్, ఏం చేశాడు ఈ సాంగ్ కొరియోగ్రఫీ? చాలా బాగా చేశారు డార్లింగ్. మీరు నేను చిన్నప్పటి నుంచి అంత తెలుసు ఇంకెందుకు సెట్ అనికి మాట్లాడుకోండి, ఇంకెందుకు ఎలా అనిపించింది? సృష్టి మామూలు చేయలేదు, చింపి 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 వదిలేసావు. అసలు ఎలా, హౌ, చిన్నప్పటి నుంచి బాగా నువ్వు అలాగ నేర్చుకున్నావా లేదంటే? నో మాస్టర్, ఆప్కే పాస్ ఆనే కే బాద్. క్యా మేరే పాస్ కుచ్ భీ నహీ యార్, బట్ యు హావ్ టాలెంట్ నా. బాగుంది, ట్రయాంగిల్ చాలా బాగుంది. బాబారు చాలా చాలా హిలేరియస్ గా ఉంది, బర్మణ చేశారు. ఎప్పటిలాగే రచ్చ రచ్చ చేసి మన అందరినీ నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గలీ రౌడీస్. లెట్స్ వెల్కమ్ దే. Thank you.
ఈ రోజు పబ్లిక్ ఎగ్జామ్లు మనం పెడుతున్నాం అనమాట. స్టూడెంట్స్ అందరూ చదువుకున్నారు లేదు తెలియదు. చిన్నప్పుడు నేను వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నాను నేను తెలుసా. అబ్బో ఎందుకో, మా అమ్మ ఇంటికి తాళం వేసి బయటికి పోయింది. నాకు ఒక ఏం, నేను టీచర్ కావాలని చెప్పి నేను చదువుకున్న టైంలో క్లాస్ లో కూర్చుని ఉంటా. సార్ వాళ్ళు క్లాస్ లో కూర్చున్నప్పుడు ఒక టీ పట్టుకుని వస్తాడు. టీ అంటే నాకు పడదు, కానీ అది చూసినప్పుడు నాకు తాగాలనిపిస్తుంది. ఆ టీ కోసం నేను టీచర్ అయినా, టీ కోసం నేను టీచర్ అయినా. టార్గెట్ పెట్టుకోరా, టైం అవుతుంది ఇంకా స్టూడెంట్స్ వస్తలేరు. ఏంద్రో స్వామి సార్ మా క్లాస్ లో ఉండడా? మే కమిన్ సార్. అటు తిరిగి చెప్తాడు. ఎవరో నువ్వు అటు తిరిగి మే కమిన్ చెప్తున్నావు? మరిచే పోయావా, నువ్వు మారిపోయావా, ఒంటరి చేసావా, నన్ను వదిలేసి వెళ్ళావా. ఏరికి బోలే, నిన్నేటో మర్చిపోతారా? గ్యాప్ దొరికిందని చెప్పి నీ సాంగ్ ప్రమోషన్ చేసుకుంటున్నావు కదా. ముఖం పగులుతుంది అట్లే కుసా. ఇంకే రాలే ఎవరు? వచ్చినారు సార్ అనుక. జాతరకి ఇంకా టైం ఉంది, దునపోతులు పట్టుకొచ్చారు అప్పుడే. దున్నపోతు గిన్నపోతు కాదు స్టూడెంట్. అందరి దగ్గర హాల్ టికెట్స్ ఉన్నాయా? వాళ్ళు ఎవ్వరి దగ్గర ఉండదు, అది ఒక్కంతానే ఉంటుంది. మరి వాళ్ళది ఇదేం ఎగ్జామ్? పబ్లిక్ ఎగ్జామ్. అందుకే పబ్లిక్ నుంచి వచ్చినాబుడా. అరే అందరు వర్రి, అందరు వర్రా, నువ్వు కూర్చోరాడా. అరే ఇంకొక రావాలి రా. ఎవరు రాడు? అరే అరే ఎగ్జామ్ అంటే నేర్చుకోవాలి, రావాలి రా, పాసులు కావాలా. బాగా ప్రిపేర్ అయినావు? బాగా ప్రిపేర్ అయ్యా, బాగా ప్రిపేర్ అయ్యా. 100కి 120 వస్తాయి. అందరికి 120 అంటే మా చూపింది నువ్వు అయితే. మా చూపిందా? మూడు లెస్ దూకు. చిట్టాలన్నీ పోయినారా రే. 100కి 120. ఎట్టో 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి చదువుకుంటా సార్. చిట్టీలు కూడా తీసేశారా? చదువుకోపో. థ్యాంక్ యూ సార్. అప్పుడు అశోకుడు చెట్ల నాటే సమయంలో అశోకుడు 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 నాటే సమయంలో అశోకుడు చెట్ల నాటే సమయంలో అశోకుడు 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 అశోకుడు. ఇది సేమ్ నా చదువులాగే ఉంది చిన్నప్పుడు. వస్తాడు సార్ ఒక్క నిమిషం. కనపడుతున్నాడు మీకు క్వశ్చన్ పేపర్. కూసా బుక్కి నుండి మొత్తం చూస్తున్నాడు. రియాజ్ పేపర్లు అన్ని అలా పనిచేసాయి, ఈ పేపర్ ను తీసుకో. కూసా బుక్ బయట పడేసి ఒక పీడ పోతుంది. పాటలోడా పాటగాడు. ఏంద్రా నీ కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంత భయపడుతున్నావు? అందమైన మనసులో ఇంత అలజడెందుకు? ఎందుకో ఎందుకో ఎందుకో? నిన్న రాత్రి నువ్వు చదువుకోలేదందుకు అందుకు అందుకో. కొడక 10 సంవత్సరాలు అయింది, రాసరే ఉన్నా ఫెయిల్ అవుతున్నావు, ఇప్పుడన్నా పరీక్ష రాయి. ప్రేమనే పరీక్ష రాసి ఉన్న విద్యార్థిని. ప్రేమ పరీక్ష కాదు, ఫస్ట్ ఈ పరీక్ష రాయి. ప్రేమ పరీక్ష మన పాస్ అయ్యేది కానీ. సరే సార్. అగో ఆయనకి సిగమెక్కింది, సిగమెక్కింది చూడు. ఏమైంది రా తలకే చూస్తున్నావు? ఆన్సర్ సార్, అది ఉపుర తల ఉంది అందుకు తలుపుతున్నా. అది ఉపుర తల కాదురా, ఉపరితల ఉపరితల ఉపరితల. నానార్తలు రాయమంటే ఏం రాసినారు? చదువు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. 24 సంవత్సరాలు నన్ను మోసిన నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న నాకంటే ముందెళ్ళాడు కానీ నాన్న ఎందుకో వెనకబడ్డాడు.
నువ్వు కూర్చోరా ఇట్రా నానార్థాలు నువ్వు రాసినావరా రాయలేదు సార్ ఎందుకు రాయలేదురా మా నాయన నాకు ఎప్పుడు అర్థం కాదు సార్ కూర్చో అరే ఏంద్రా నీ కన్ఫ్యూజన్ ఏంద్రా అరే ఏంద్రా ఎందుకు రాట్లున్నావు నాలో నేను లేనే లేను ఎప్పుడో నేను ఫెయిల్ అయ్యాను ఇప్పుడు రాజు పాస్ గారా నాయన నువ్వు ఏముంది క్వశ్చన్ గుండె లోపల ఏముంటుంది మనిషి గుండె లోపల ఏముంటుందా గుండె నిండా గుడి గంటలు ఎన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలు చూస్తే జాలి వాడాలను ఆనందపడాలను ఏడవని అర్థమైతలేదురా ఇప్పుడు సపోజ్ ఇక్కడ కింద క్వశ్చన్ ఏముంది పుట్టిన పిల్లవాడు కుక్క పెట్టి ఏడిస్తే ఏం చేస్తారు ఏముంది సార్ ఏడ్చే పిల్లల దగ్గరికి పోయా నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది నీ సోకేం పోతుంది లాస్ట్ క్వశ్చన్ ఏమున్నది మీ సార్కి ఒక సెలవు కోరుకుంటూ ఒక ఉత్తరం రాయమన్నది ఏం రాసినవరాడు ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేక ప్రేయసి అందమంతా రబోసి కానికి ఇవ్వన అలా ఇలా ఇదంతా వేడి ఇట్లున్నారేంద్ర మీరు నాకు అర్థం కాదు సార్ ఉన్నాడు గలీజ్ ఉంటారు అది కాదు చెప్పింది ఎగ్జామ్ ఎగ్జామ్ అంటున్నారా నేను ఇట్లా సార్ ఉన్నాడు తర్వాత చూపిస్తాను ఎక్కువ చేసావు అనుకో కొడుతున్నాడు సార్ కాఫీ కొడతావురా కాఫీ సార్ నేను సార్ కాఫీ కొట్టండి సార్ నేను నువ్వే అమ్ములకు కూసో వాడు అక్కడికి వెళ్ళాడు బుక్ దగ్గరికి నేను సిన్సియర్ గా చెప్తున్నా నా కొడుకు వచ్చినా కూడా నేను వదలను వాడిని కూడా ఇంత స్ట్రిక్ట్ గా పెడతా గుడ్ మార్నింగ్ డాడీ అరే ఏం రాయుడు పాస్ పీరియడ్ ఇంకా రాలే నువ్వు ఎప్పుడు వచ్చినావురా సార్ నేను వచ్చారు గంట సార్ అవును రాజుకో రాజుకో కూర్చోరాను రాముడికి తమ్ముడు ఎవరు ఎవరు రాము తమ్ముడు లక్ష్మణుడు అని తెలియదు లక్ష్మణుడు అని కొడుకు ఫాదర్ కొడుకు ఫోర్త్ ఆన్సర్ వెళ్ళిపోయావా డాడీ వీడు ఫోర్త్ ఆన్సర్ అడుగుతుంది డాడీ ఏమడిగినవరా ఫోర్త్ ఆన్సర్ అడిగినా సార్ క్వశ్చన్ ఏంది భీముడి చేతిలో ఏముంటుంది నువ్వేం రాసినావు కదా డాడీ తప్ప ఆన్సర్ అది భీముడి చేతిలో గీతలు ఉంటాయి గీతలు ఉంటాయి బ్రో అది కొట్టే తప్పాను సార్ డాడీ కొట్టేయమంటున్నా నీకెందుకు రా ఫెయిల్ అవుతాడు నీకెందుకు వీడు నీచుడే తండ్రి సార్ సగం ఎగ్జామ్ అయిపోయింది సార్ వావ్ నైస్ రా సార్ మొత్తం సగం రాసేసినావు నీకు 70 మార్క్స్ వచ్చేసినారా థ్యాంక్ యూ సార్ కానీ ఇక్కడ ఇది కాగదా కాకి దీర్ఘం ఇవ్వాలి ఫుల్ స్టాప్ పెట్టినావు అది కొడుకు ఇచ్చాడు సార్ మీ కొడుకు తీసుకున్నా పేపర్ ఏం కాదు ఫెయిల్ అవుతారా వాడు నీకెందుకు ఏం సార్ అని ఒక్కని రాసుకోమని చెప్పి మమ్మల్ని రాయనిస్తలేరు వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు డాడీ 1 మినిట్ డాడీ అని చెప్పి అయితే ఒక్క నిమిషం మాకు నేను కన్న కొడుకులు కూడా చాలా స్ట్రిక్ట్ గా పెడతా అబ్బా సార్ సార్ ఒక్క డౌట్ సార్ సార్ మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం చెప్పారు సార్ కన్న కొడుకు చాలా స్ట్రిక్ట్ గా పెడతా అంటే వాడు మీకు కనలేరు ఇన్ని క్వశ్చన్లకు నాకు ఆన్సర్ తెలుసు ఈ క్వశ్చన్ ఆన్సర్ రావడం లే అంత విధి మాయ మాస్టరు ఇంత ఇంత క్రూరమైన మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు బాబు గారు మీరేమంటారు సూపర్ జాయ్ మాస్టర్ రియాస్ నీ ఎంట్రీతోనే ఒక ఎనర్జీ వచ్చేసింది స్కిట్ లో టోటల్ గా అయితే సూపర్ 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 హిలేరియస్ గా ఉంది రాహుల్ రామ్ గారు మీకు ఎలా అనిపించింది టీచర్ వా టార్చర్ వా నాకు అర్థమైతే అద్దరిపోయింది మిగతా వాళ్ళందరూ కూడా సద్దాం అందరు చాలా బాగా చేశారు ఓకే ఫెంటాస్టిక్ పండు థ్యాంక్ యూ సో మచ్
ఇంతకీ మా పండు సంగతి ఎంత వరకు వచ్చింది? నాకు ఎందుకో పండుకి హిందీ నేర్పేయటం చాలా కష్టం అనిపిస్తుంది. దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే నేను అమ్మాయికి తెలుగు నేర్పేయటం బెటర్ ఆప్షన్. సో సృష్టి వచ్చేసే మనం సరదాగా ఆ ఎళ్ళి తెలుగు నేర్చుకు. ఏంట్రా ఇంకా రాలేదండి? వచ్చేస్తా డాడీ. గంట అయిందిరా. ఏంట్రా చూస్తున్నావు? నాలుగైంది సార్. టెన్షన్ పెట్టబోకండి డాడీ, ఒక్క నిమిషం వచ్చేస్తారేమో. ఏమరా నీ జాతకం బాగాలేదురా. అతను తెలుగు ఒకటి నేర్పిస్తుండ సంస్కృతం నేర్పిస్తుండ అర్థం కాదు డాడీ. బుద్ధుండాలి కొంచెమైనా. వెళ్ళి ఆల్మోస్ట్ నాలుగైదు గంటలు అయిపోయింది, ఇంకెందుకు వస్తారా? ఎట్లా పంపిస్తావు నువ్వు? ఆపాలి కదా. వస్తారేమో అనుకున్నా డాడీ. నీ పండు ఎండి రాలేదురా రే. జీతలకు వాళ్ళకి నవ్వుతూ హ్యాపీ దసరా చెప్పు. ముందు ఛానల్ చెప్తాను నాకు, మీరే నేను అర్థం చేసుకుని ఒక అమ్మాయిని నాకు పెళ్లి చేస్తే. కాలు మొక్కరా, ఆవిడ చూస్తున్నారు టీవీ నుంచి. ఎవరు? పద్మా గారు. మీరందరూ దసరా చేసుకుని నేను కూడా మా ఆవిడతో చేద్దాం అనుకుంటున్నాను. వచ్చే దసరా చేసుకోవచ్చులేరా. అట్లీస్ట్ ఈవిడైనా లాస్ట్కి ఆ గంతకు ఒక బొంతన్నట్టు నువ్వు ఊరుకూరికే. సో చూసారు కదా, ఇది ఇవాళ మా ఎపిసోడ్. మీరు కూడా హ్యాపీగా దసరా సెలబ్రేట్ చేసుకున్నారే అని అనుకుంటూ, వీడి పెళ్లి ఎప్పటికైతుందో తెలియదు కానీ, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. వద్ద వద్ద లైఫ్.